వెల్కమ్ టు లాటిఫ్ ఛానల్ ఎపిసోడ్ నెంబర్ టెన్ మొన్న తొమ్మిదో ఎపిసోడ్లో అన్రిజిస్టెడ్ వీల్నామా కోసం చర్చిస్తానని చెప్పాను ఈ ఎపిసోడ్లో పదో నెంబర్ ఎపిసోడ్లో అన్రిజిస్టెడ్ వీల్నామా అంటే ఏంటి దాన్ని ఎలా తయారు చేస్తారు ఎవరు తయారు చేస్తారో ముఖ్యంగా తెలుసుకుందాం ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న ఆస్తిని తన కోరిక మేరకు ఎవరికైతే దాఖలు పడుతుందో వాళ్ళ పేరుతో ఒక వైట్ పేపర్ మీద కానీ లేదా బాండ్ పేపర్ మీద కానీ రాసి తన మరణాంతరం అది జరిగే విధంగా చేసే మరణ శాసనమునే వీల్నామా అంటారు ఈ వీలునామా బతుకుని వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వదు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది వీలునామా రాసే వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి పూర్తిగా ఆయనకి అన్నీ అనుభవం ఉండి మతి లేకుండా మామూలుగా నార్మల్గా ఉండాలి మూడు ఆ వీల్నామా రాసే వ్యక్తి మైనర్కి రాసినప్పుడైతే గార్డియన్ పేరుని మెన్షన్ చేయాలి ఈ మూడు చూసుకోవాలి నాలుగు సాక్షులు ఇద్దరు సాక్షులు దగ్గర వ్యక్తులే ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా కోర్టు వ్యవహారం వచ్చేటప్పుడు ఈ సాక్షుల్ని తప్పనిసరిగా మనం ప్రొడ్యూస్ చేయాలి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ ఐదవది ఏంటంటే వీలునామా రాసిన వ్యక్తి తాలూకా ఎవరైతే రాస్తారో దస్తూరి అంటే నేనే రాశాను అని సంతకం పెట్టాలి థర్డ్ పర్సన్ ఒకవేళ కంప్యూటర్ ద్వారా మీరు తీస్తే ఈ టైపింగ్ అంతా నేనే చేశానని చెప్పి ఆయన సంతకం పెట్టాలి వాట్ ఎవర్ ఇట్ మేబి ఈ ప్రికాషన్స్ చాలా ముఖ్యం అయితే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆస్తుల మీద ఎప్పుడు కూడా ఎవరికి వీలనామా రాయరు చనిపోయే ముందు ఇంకా శ్వాస ఆడదు ఒక అరగంట గంట ముందు ఏదైనా అవుతుందంటే అప్పుడు ఆస్తుల కోసం ఆలోచిస్తారు అలా చేయడం పద్ధతి కాదు ముందుగా మీ యొక్క ఆస్తిని మీరు అనుకునే వ్యక్తికి మీ భార్యకి కానీ మీ పిల్లలకి కానీ చెందాలి అంటే ముందుగా మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి ఒక ఆస్తిని ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు నిద్దాం అనుకున్నారు ఆ ఇల్లు తాలూకా హౌస్ ట్యాక్స్ నెంబరు ఆ ఇంటి డాక్యుమెంట్ నెంబరు సర్వే నెంబరు రాసి ఈ తాలూకా ఆస్తిని నా భార్యకి ఇస్తున్నాను నా తదనాంతరం ఇది వర్తిస్తుంది అని రాయడానికి ముందు ఆయన పేరు అన్నీ ఉండాలి డాక్యుమెంట్ ఆయన పేరు ఉండాలి హౌస్ ట్యాక్స్ ఆయన పేరు మీద ఉండాలి కరెంటు బిల్ ఆయన పేరు మీద ఉండాలి ఆయన పేరు మీద ఉన్న ఆస్తులకు మాత్రమే వీల్నామా రాయడానికి వర్తిస్తుంది తప్ప లేని ఆస్తిని వీల్నామా రాస్తే అది చెల్లుబాటు కావదు రెండు వీల్నామా రాసిన వెంటనే ఆ వీలనామా ఎవరి పేరు మీద అయితే రాశారో వాళ్ళు అమ్ముకోవడానికి కానీ తాకట్టు పెట్టడానికి కానీ జరగదు చెల్లదు ఆయన మరణాంతరమే అంటే ఆ వ్యక్తి రాసే వ్యక్తి మరణించిన తర్వాత ఆయన డెత్ సర్టిఫికేట్ ద్వారా వీళ్ళకి సంక్రమిస్తుంది తప్ప ముందే అది సంక్రమించదు సో నైంటీ పర్సంటేజ్ ఆఫ్ ద కేసెస్ అన్ వీల్నామా మీదే జరుగుతున్నాయి అయితే అన్ వీల్నామాలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దయచేసి మీరు ఎవరైనా ఆస్తులు వీలనామా రాసేటప్పుడు వైట్ పేపర్ మీద కానీ బాండ్ పేపర్ మీద కానీ రాస్తే చెల్లుతుంది కానీ ఇట్ ఈజ్ నాట్ సేఫ్ అందుకే నేను ఎపిసోడ్ నెంబర్ నైన్లో ఏం చెప్పానంటే రిజిస్టర్డ్ వీలునామా మీరు ఆరోగ్యంగా ఉండేటప్పుడు చేసుకుంటే బెటర్ బై ఛాన్స్ ఒకవేళ ఆరోగ్యం బాగాలేనప్పుడు అన్ రిజిస్టర్డ్ వీలనామా తయారు చేయాలి అంటే ముందు మీకు ఎలాగైతే చెప్పానో అదే ప్రాసెస్ చేయాలి కానీ ఇక్కడ సాక్షులు కీలక పాత్ర వహిస్తారు అది చాలా 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 ఇంపార్టెంట్ ఆ సాక్షులు ఎవరు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే అయి ఉండాలి రేపు పొద్దున కోర్టు కేసులు అయ్యేటప్పుడు ఈ సాక్షుల మీదే బేస్మెంట్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది వీలనామాలోని ఈ రాసిన వీలనామాని దాన్ని మార్చి ఇంకొక వీలునామా రాద్దాము అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక వీల్నామా రాశారు తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన మనసు మారి లేదు లేదు నేను ఇంకా ఇందులో మార్పులు చేయాలి అనుకుంటున్నాను అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి మొదటి వీలనామా పలానా డేట్ని రాశాను అది రద్దుపరుస్తూ ఇది రెండవ వీలనామా అని చెప్పి మెన్షన్ చేయాలి అలా మెన్షన్ చేయకపోతే అది చల్లదు తప్పనిసరిగా రెండవ వీలనామాకి మొదటి వీలనామాకి ఆ మధ్య గ్యాప్ని ఏదైతే ఉందో దాన్ని రాస్తూ మొదటి వీలనామా చల్లదు మరి ఈ రెండో వీలనామా రాస్తాను లేదా రెండోది పొద్దు మూడోది రాస్తున్నాను అలా ఒక వ్యక్తి ఎన్ని విలునామాలు రాసుకోవచ్చు దీనికి ఎటువంటి రుసుము ఉండదు ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెన్ను పేపరు రాసే వ్యక్తి సంతకం ఇద్దరు సాక్స్లు ఉంటే చాలు కానీ ఆస్తులు తాలూకు వివరాలు స్పెసిఫిక్గా మీరు నమోదు చేయాలి అయితే నైంటీ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ అన్నీ కూడా అన్రిజిస్టర్డ్ విలునామా మీదే అవుతున్నాయి సో ఇటువంటిప్పుడు మీరు ఏం చేయాలి అంటే అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి ఏ వ్యక్తి అయితే వీలనామా రాస్తున్నారో వీటితో పాటు ఒక వీడియో మీరు పొందుపరిచినట్లయితే రేపు పొద్దున్న అది ఆ డేట్ ఆ వీడియోలో కంపల్సరీ డీటెయిల్స్లో టైము డేటు ఎన్ని గంటలు తీశారు ఎంత ఎంబీ రికార్డ్ అయిందని ఉంటుంది కనుక నా అడ్వైజ్ ఏంటంటే ఇక మీదటి మీరు ఎవరైనా వీలినామా రాసేటప్పుడు బతుకున్న వ్యక్తి రాసిన వ్యక్తి సంతకాలు అందరూ ఒకే దగ్గర ఉంటారు కనుక అది ఉంచితే కొంత మేరకు మీకు అది ఒక ఎవిడెన్స్గా రూపొందుతుంది సో మాయ అడ్వైజ్ ఏంటంటే మీరు మీ యొక్క ఆస్తిని డైరెక్ట్గా మీ పిల్లలు కానీ మీ భార్య కానీ చెందాలి అంటే అన్రిస్టెడ్ వీలనామా ద్వారా కూడా చెందచ్చు కానీ ఈ పర్టికులర్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో